హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర 2019 అక్టోబర్ నెల ధనుస్సు రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరిః ఓం. 2019 అక్టోబర్ నెల ధనురాశి ఫలితాలు. ధనురాశికి అధిపతులు ఎవరండి? ధనురాశికి అధిపతి గురువుగారు. ఆ గురువు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుంటే, ఆ సంచారం ధనుసు రాశి మీద, గురువే అధిపతి అయినటువంటి యొక్క ధనురాశి మీద ఎలా ఉంటుందో మనం చెప్పుకుందాం. అది అనుకూలమా అననుకూలమా ఏదైనా మనకేం చింతలేదు. ఎందుకంటే అనుకూలంగా ఉంటే శుభం, అననుకూలంగా ఉంటే దానికి తగినటువంటి యొక్క జాగ్రత్తలు శ్రద్ధ వహిస్తాం. దైవానుకూలత కోసం కూడా ఏదైనా కొన్ని స్తోత్రాలు పెద్దలు శంకరాచార్యులు లాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఇచ్చిన పెద్దలవి మనం చదువుకుంటాం. అంతతోటి మనకి ఆ గ్రహ యొక్క దోష నివారణ జరుగుతుంది. యథాప్రకారం మన జీవనయానాన్ని మనం చేయగలుగుతాం. ఇప్పుడు గురుగారి యొక్క సంచారం ఎక్కడ ఉన్నది? గురువు ధనుస్సు రాశి అధిపతి అయినటువంటి యొక్క గురువు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అంటే కుజుడు ఒక కుజుడు గురువు ఇద్దరు కూడా మిత్రులు. అంటే గురువు గారు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసే స్థానం ఏంటంటే వ్యయస్థానం అయింది. ఆ 12 వృశ్చికంలో సంచారం చేసేటువంటి యొక్క గురు సంచారం ఎలా ఉంటుంది? ఇది అంత అనుకూలమైనటువంటిది కాదు. ఎందుకంటే వ్యయంలో ఉన్నాడు కదండి, వ్యయంలో ఉన్నాడు కాబట్టి అంత అనుకూలమైనటువంటిది కాదు. అయితే ఈ వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి ఒక కుజుడు గురువుగారు ఇద్దరు కూడా పరమమిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలోనే ఈయన సంచారం జరుగుతోంది కాబట్టి చాలా భాగం శుభ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని మనం మళ్ళా గురు సంచారం గురించి చెప్పుకోవచ్చు. ఇప్పుడు శని యొక్క సంచారం ఎలా ఉంది? ఈ నెలంతా కూడా జన్మరాశిలో అంటే ధనురాశిలో, జన్మరాశిలో అంటే ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు శని. శని సంచారం సామాన్య ఫలితాన్ని ఇస్తుంది. అయితే కాలం గడిచిపోతూ ఉంటుంది. లాభము లేక నష్టము ఈ రెండు కూడా ఉండవు. అలా బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ శని యొక్క సంచారం మూలంగా. అయితే మిగిలిన గ్రహముల యొక్క సంచార ప్రభావం ఎలా ఉందో చూసుకొని మొత్తం మీద రాశి ఫలితాలు బేరీజ్ వేసుకుని మనం చెప్పుకుందాం. ఇప్పుడు రాహు యొక్క సంచారం. ఈ యొక్క మాసం అంతా కూడా రాహు 7 సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 7 అంటే ఎక్కడండి? మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మిథున రాశిలో 7 సంచారం కూడా సామాన్యమైనటువంటి యొక్క సంచారం. పెద్ద ఎక్కువగా ఫలితాలు మనం ఆశించడానికి అవకాశాలు లేవు. కాబట్టి ఇక్కడ కూడా జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా దుర్గా కవచం ఈ రాశివాడు చదువుకుంటే చాలా మంచిది. యూట్యూబ్లోకి వెళ్తే దుర్గా కవచం మనకు లభిస్తుంది. అలాగే కేతు యొక్క సంచారం. కేతువు యొక్క సంచారం జన్మరాశిలో సంచారం. అంటే ధనుస్సులోనే ఉన్నాడు కేతువు కూడా సంచారం ఇప్పుడు. కానీ ఫలితములు పర్వాలేదు, బాగానే ఉంటాయి. కానీ చిన్న పని చేస్తేనే బాగా అలసిపోయేటువంటి యొక్క తత్వంతో ఉంటారు. అది ఈ యొక్క కేతు సంచారం ధనురాశిలో జన్మరాశిలో సంచారం వల్ల కలిగేటువంటి యొక్క విశేషాలు. కుజ సంచారం ఇప్పుడు ఎలా ఉంది? కుజుడు అక్టోబర్ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచారం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క ధనురాశికి ఈ కన్యారాశి ఏమవుతుందండి? రాజ్యస్థానం అవుతుంది. అంటే 10 సంచారం చేస్తూ ఉన్నాడు. రాజ్యస్థానంలో 10 సంచారం కాస్త స్థానచలనం ఉంటుంది, శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి కుజగ్రహ సంచారం బాగానే ఉంది. ఇప్పుడు శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది? శుక్రుడు అక్టోబర్ 4 వరకు కూడా 10 సంచారం చేస్తాడు. అంటే అక్టోబర్ 1 నుంచి 4 రోజులు ఆ సంచారం అంతగా అనుకూలంగా లేదు.
తర్వాత 5వ తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా తులారాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ధనుర్రాశికి తులారాశి ఏమవుతుందండి? లాభస్థానం అవుతుంది. కాబట్టి శుక్రుడు యొక్క సంచారం 5వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా చాలా అత్యంత యోగదాయకంగా ఉన్నది శుక్రగ్రహ సంచారం. ఇదిగో ఈ యొక్క ధనురాశి వారికి ఆ గ్రహ సంచారం చాలా బాగా ఉంది, చాలా యోగదాయకమైన సంచారం. ఈ నెలంతా కూడా వారికి ఫలితాలను అందించిన శుక్రగ్రహ సంచారం మూలంగా అత్యంత అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలని పొందబోతూ ఉన్నారు. విలువైన వస్తువులు కూడా కొనబోతూ ఉన్నారు. గృహంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలను ఇస్తాడు శుక్రగ్రహ సంచారం 5వ తారీఖు నుంచి నెలాఖరు వరకు. ఇప్పుడు బుధగ్రహ సంచారం. బుధగ్రహ సంచారం తులారాశిలో ఉంది. తులారాశి కూడా లాభరాశే కాబట్టి లాభరాశిలో బుధుడు అత్యంత శుభప్రదం, మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. అన్నింటా లాభంగా ఉంటుంది. విజ్ఞానదాయకమైనటువంటి యొక్క పనులు, నలుగురికి ఉపయోగపడేటువంటి యొక్క పనులు చేస్తారు. కాబట్టి అనుకూలమైనటువంటి కొన్ని గ్రహ సంచారముల వలన చాలా వరకు పనులు లాభిస్తాయి. అలాగే మనోధైర్యం, వ్యవహారానుకూలత, ధనలాభములు ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శన ఉంటుంది. అధికారుల మన్ననలను పొందగలుగుతారు. 12 శుక్ర సంచారం అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకి పంట దిగుబడి బాగా ఉంటుంది. స్త్రీలకి, కళాకారులకి కూడా అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది శుక్రుడి యొక్క సంచారం మూలంగా. విద్యార్థులు చదువుపై కొద్దిగా శ్రద్ధ వహించాలి, తగ్గేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళు సరి చేసుకొని ఆ గురుగ్రహస్థు గురువు యొక్క అనుగ్రహం కోసం గురుగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి. తర్వాత ఇప్పుడు ఇక తర్వాత వ్యాపారస్తులకి బాగా ఉంది. సేల్స్ కొద్దిగా తగ్గినప్పటికీ కూడా లాభాలు బాగానే ఉంటాయి వాళ్ళకి. తర్వాత మాసాధిపతులను తీసుకుందాం. ఇప్పుడు మూలా నక్షత్రం ఈ రాశిలో ఉంటుంది, ధనురాశిలో మూలా నక్షత్రం. మూలా నక్షత్రానికి మాసాధిపతి రవి. రవి యొక్క సంచార ఫలితాలు చక్కగా మంచి వార్తలు వినటం, ప్రయాణములు, ఉద్యోగ ప్రయత్నాలు, అధికారులతోటి పరిచయం, ధైర్యం, ధనలాభం, విజయం, స్థానచలనం ఇవన్నీ కూడా ఉంటాయి. మూలా నక్షత్రం వారికి ఆదిత్యోదయ స్తోత్రం చదువుకోండి. పూర్వాషాఢ నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతి కాబట్టి మాసాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటే వ్యాపార వృద్ధి, గృహ జీవితానందం, సుఖభోజనం, యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్ర సమాగమములు, గృహమందు శుభములు, శుభకార్యములు, యత్నకార్య సిద్ధి ఇవన్నీ కూడా బుధుడు పూర్వాషాఢ నక్షత్రం వారికి మాసాధిపతిగా ఇవ్వబోతూ ఉన్నాడు. విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి, బాగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 1వ పాదం దీంట్లో ధనురాశిలో ఉంటుంది. అధిపతి రాహు అయినాడు, మాసాధిపతి రాహు అయినాడు. మన రాహు యొక్క అన్నీ ఆలస్యంగా ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, ఇలాంటివి మనకి రాహు ఇస్తాడని చెప్పుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఆ రాహు దానికోసం దేవి దుర్గా కవచం చదువుకోండి మంచిది, లేదా రాహు స్తోత్రమైనా చదువుకోండి. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం, అది 21 సార్లు చదువుకోండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 సంఖ్యలు, తేదీలు ఆది బుధ గురు శనివారాలు అదృష్టంగా ఉంటాయి. ఈ రాశివారికి సర్వేదనా సుగుణో భవంతు స్వస్తి.